ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గ్రూప్స్ లో ర్యాంక్ సాధించడం అనేది చాలా మంది కల. సో ఇందుకోసం ఎంత కష్టపడాలో మనందరికీ తెలిసిందే. కానీ అతి చిన్న వయసులోనే గ్రూప్స్ లో ర్యాంక్ సాధించడం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు రుధిర. సో ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అతి చిన్న వయసులోనే గ్రూప్స్ లో ర్యాంక్ సాధించిన రుధిర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రుధిర గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బేసిక్గా గ్రూప్స్ అనేది చాలా టఫ్. అసలు చాలామంది చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్స్లో ర్యాంక్ సాధించాలి ఇవన్నీ కూడా కలలుగా అంటుంటారు. చాలా వరకు అవి కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి చాలా వరకు. సో మీరు అతి చిన్న వయసులోనే 2021 బీటెక్ పాస్డ్ అవుట్ కదా. సో ఇంత చిన్న వయసులోనే గ్రూప్స్లో ర్యాంక్ సాధించారు, ఎలా సాధ్యమైంది అసలు ఇది? మీ బాల్యం గురించి చెప్పండి ఫస్ట్. మా మదర్ వచ్చేసి తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు, మా ఫాదర్ వచ్చేసి లెక్చరర్గా వర్క్ చేస్తారు కాకతీయ డిగ్రీ కాలేజ్లో. మా నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా ఎంటెక్ కంప్లీట్ చేసి ప్రజెంట్ బెంగళూరులో సిస్టమ్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఓకే. నాకు వచ్చేసి నేను చదివింది వచ్చి వర్ధాపురం శ్రీ సాయినాథ్ స్కూల్లో చదివాను. అక్కడే 10th కంప్లీట్ చేసి నేను IIIT ఇడుపుల్పాయకి సెలెక్ట్ అయ్యి అక్కడ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్లో బీటెక్ కంప్లీట్ చేశాను. దెన్ బీటెక్తో పాటుగా నేను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అక్కడే ఆ టైంలో లాక్డౌన్ టైం నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను గ్రూప్స్కి. ఆ గ్రూప్స్ ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్పటి నుంచి ప్రిపేర్ అయి ఉన్న బేసిక్స్ మీద బిల్డ్ చేసుకొని ఎగ్జామ్స్ అటెంప్ట్. కూలింగ్ అంతా కూడా ఎలా నడిచింది? లైక్ అంటే బాగా క్లెవర్ స్టూడెంటా? అంటే అఫ్ కోర్స్ క్లెవర్ స్టూడెంట్ అయితేనే గ్రూప్స్లో ర్యాంక్ సాధిస్తారు, అది వేరే విషయం. బట్ చిన్నప్పుడు ఎలా చదివేవాళ్ళు? ఎవరు ఎక్కువ సపోర్ట్ మీ ఇంట్లో? మీకు అమ్మా నాన్న ఇద్దరు అండి. ఇద్దరు సపోర్టా? ఓకే. సో అప్పుడు స్కూలింగ్ అంతా ఎలా చదివేవాళ్ళు? స్కూలింగ్లో నేను క్లవర్ స్టూడెంట్ని. అండ్ స్కూలింగ్ విషయంకి వస్తే నేను సాయినాథ్ స్కూల్లో చదివినప్పుడు అక్కడ కరెస్పాండెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అందరినీ ప్రతి స్టూడెంట్ని కూడా చదివించేవాళ్ళు. ఓకే. అండ్ అక్కడ స్టార్ట్ అయిన అంటే 10th క్లాస్లో ప్రతి స్టూడెంట్ హాస్టల్లో ఉండాలి అని అక్కడ రూల్ అన్నమాట. సో అక్కడ మాకు మార్నింగ్ 5:00, 4:35 మధ్యలో లేపి బిఫోర్ స్కూల్ అంటే 8:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే 8:00 వరకు మాకు స్టడీ అవర్స్ ఉండేవి. లేటర్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మాకు 5:30కి స్టార్ట్ చేస్తే మధ్యలో డిన్నర్కి 1/2 అవర్ బ్రేక్ ఇచ్చి మాకు 11:00 వరకు అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్ది కొంచెం టైమింగ్స్ మారుస్తూ అట్లా చదివించేవాళ్ళు. సో నాకు అక్కడ చదవడం అండ్ సిట్టింగ్ డిసిప్లైన్ అంతా కూడా నాకు అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఆ ఫౌండేషన్ బేస్ చేసుకొని నేను ఈ గ్రూప్స్కి బిల్డప్ చేసుకున్నాను. అండ్ 10th లో ఎంత పర్సంటేజ్ వచ్చింది మీకు? మాకు అప్పుడు సిజిపిఏ ఉండేది 9.8. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంతా ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ 6 ఇయర్స్ నేను ఇడుపుల్పాయ IIITలోనే, అది 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఓకే ఓకే. అక్కడనే కంప్లీట్ చేసాను. బేసిక్గా మీకు ఎందుకు అనిపించింది గ్రూప్స్కి ప్రిపేర్ అయిపోవాలని? అంటే బేసిక్గా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని చెప్పి ఇలా అంతా ఆలోచిస్తుంటారు మ్యాక్సిమం. సో మీకు గ్రూప్స్లో ర్యాంక్ సాధించాలి, ఎలా అయినా గ్రూప్స్లో ర్యాంక్ కొట్టాలి అని చెప్పేసి ఎలా అనిపించింది? ఎవరి ఇన్స్పిరేషన్? మా మదర్ అండి. మదర్ అమ్మ తహసీల్దార్ కాబట్టి అంటే మా మదర్ నేను చిన్నప్పటి నుంచి రెవెన్యూలో వర్క్ చేస్తున్నారు, తను చిన్న టైపిస్ట్ పొజిషన్ నుంచి ప్రమోషన్స్ బేస్ చేసుకొని తహసీల్దార్ అయ్యారు. సో నేను చిన్నప్పటి నుంచి తనను చూస్తున్నాను, హౌ షీఈస్ వర్కింగ్ అన్నీ చూస్తూ వచ్చాను. దేర్ ఐ డ్రూ, అక్కడ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను సివిల్స్ రాయాలి, కలెక్టర్ కావాలి అన్నది నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. లేటర్ కరోనా టైంలో నేను మైగ్రెంట్ మూమెంట్ అప్పుడు మై మదర్ తడలో తహసీల్దార్గా వర్క్ చేసేవాళ్ళు. ఆ మైగ్రెంట్ మూమెంట్ టైంలో తడ మండల్ స్టాఫ్ కానీ వాళ్ళంతా అక్కడ చేసిన ఆ సర్వీస్ అంతా చూసి మనం జనాలకి ఏదన్నా చేయాలంటే ఒక పబ్లిక్ సర్వీస్లో ఉండాలి, గవర్నమెంట్ సర్వీస్లో అని అప్పుడు ఇంకా బలంగా డిసైడ్ అయ్యి అప్పటి నుంచి నేను కాంక్రీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. సో గ్రూప్స్కి ముందు ఏదన్నా కోచింగ్ తీసుకోవడం ఇలాంటిది జరిగిందా? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి కోచింగ్ తీసుకున్నాను హైదరాబాద్లో తీసుకున్నాను. ఓకే. సో గ్రూప్స్కి ముందు ఏదన్నా అంటే లైక్ మీరు ఆల్రెడీ క్లెవర్ స్టూడెంట్ కాబట్టి ఏదన్నా జాబ్స్కి ట్రై చేయడం ఇలాంటివి ఏమైనా చేశారా? ప్లేస్మెంట్ వైజ్ అయితే నేను ఏది ట్రై చేయలేదు, ఎందుకంటే నేను ఫుల్ క్లారిటీగా నేను సివిల్ సర్వీసెస్కి రావాలనుకున్నాను కాబట్టి. ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత ఏపీ హైకోర్టు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, అందులో నేను జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యి ఒక 2 మంత్స్ వర్క్ చేశాను. తర్వాత
గ్రూప్ వన్ కోసం రిజైన్ చేసేసి నేను గ్రూప్ వన్ రాసుకున్నాను. ఓకే, సో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. బేసిక్గా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే హెవీ అసలు బర్డెన్ అనేది ఉంటుంది కదా మైండ్కి. ఇదంతా ఎలా ఫేస్ చేస్తారు మీరు? మీ డే ఎలా ఉంటుంది? మై డే స్టార్ట్స్ అట్ 4:15 ఇన్ ద మార్నింగ్. 4:15 మో మేమందరం ఫుల్ నిద్రలో ఉంటామేమో ఆ టైంలో. 4:50కి మార్నింగ్ ఖచ్చితంగా లేస్తాము. 4:50, 5:30కి స్టడీ స్టార్ట్ చేసుకున్నానంటే నైట్ 11:30 వరకు స్టడీ అంటే ఖచ్చితంగా చదువుకుంటూ ఉంటాను. మధ్యలో నాకు ఇంకా అంటే చదవడం కాకుండా ఇతర యాక్టివిటీస్ ఏదన్నా ఉన్నాయి అంటే పక్కన పెట్టేసి కొంతసేపు ఆ పనులు చూసుకొని మళ్ళీ చదువుకోవడము అట్లా చేసుకునేదాన్ని. అంటే ఈ 2 ఇయర్స్ కంప్లీట్ గా నేను దానికోసం డెడికేట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు చదువు పక్కన పెడితే ఎక్స్ట్రా లైక్ స్పోర్ట్స్ ఇలాంటి యాక్టివిటీస్ లో మీరు యాక్టివ్ గా ఉండేవాళ్ళా? లేదండి, ఏం లేదు, ఓన్లీ చదువు చదువు చదువు. అంటే స్కూలింగ్ వరకు నాకు ఎక్కడ కూడా స్పోర్ట్స్ తో సంబంధం లేదు. అండ్ కాలేజ్ కి వెళ్ళినాక కూడా అక్కడ ఈవెంట్స్ జరిగేవి కానీ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. మీ ఫుడ్ కావచ్చు, ఇది ఏమైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? ఇంత హెవీ బర్డెన్ ఇంత చిన్న వయసులోనే మీకు మైండ్ లో ఉంది కాబట్టి? లేదండి, ఏం లేదు, నార్మల్ గానే ఉంటుంది. ఓకే, సో ఎన్ని సార్లు అటెంప్ట్ చేశారు గ్రూప్స్ కి? గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ దాంట్లోనే ర్యాంక్ వచ్చేసింది. ఓకే, సో అనుకున్నారా లైక్ గ్రూప్స్ లో నేను ర్యాంక్ సాధించగలను ఫస్ట్ అటెంప్ట్ లోనే అని అనుకున్నారా? అనుకున్నాను. రోజు లో ఎన్ని అవర్స్ మీరు స్టడీ మీదే ఉంటారు? ఒక 12-13 అవర్స్ ఖచ్చితంగా చదువుకుంటాను. 12-13 అవర్స్. ఓకే, అలాగే ఇప్పుడు ఎగ్జామ్ లో పాస్ అయిపోయా అంటారు, సో నెక్స్ట్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఎలా ఉన్నింది ఇంటర్వ్యూ సిచ్యువేషన్? ఎలా ఉన్నింది, ఏ క్వశ్చన్స్ అడిగారు? ఇంటర్వ్యూ వచ్చి నాకు సలాం బాబు సార్ అండ్ పరిగే సుధీర్ సార్ ఉన్న బోర్డు వచ్చింది. సో ఆ బోర్డులో నాకు మాక్సిమం నేను అంటే సివిల్ ఇంజనీరింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కంటే కూడా నాకు ఎక్కువగా నా బీఏ బేస్డ్ క్వశ్చన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత నార్మల్ ఫ్యాక్ట్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ గురించి ఒక కొన్ని క్వశ్చన్స్, 5-10 క్వశ్చన్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ గురించి కూడా అడిగారు. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా రీస్ట్రక్చర్ చేసిన తర్వాత ప్రజెంట్ డిస్ట్రిక్ట్ యొక్క పరిస్థితి అంటే మండల్స్ ఎన్ని ఉన్నాయి ఇట్లాగా డిస్ట్రిక్ట్ గురించి చెప్పమన్నారు. అండ్ నా ఇంటర్వ్యూ డేట్ 2 ఆగస్టు. ఆ రోజు రొట్టెల పండుగ లాస్ట్ రోజు, సో రొట్టెల పండుగ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. శ్రీహరికోట గురించి, చంద్రయాన్ గురించి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ వాటి గురించి అడిగారు. అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే సైక్లోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సైక్లోన్స్ మీరు ఏ విధంగా డీల్ చేస్తారు అని ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అండ్ అంతే. మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు మీతో మీ కాలేజ్లో? మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ అంతా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కంప్లీట్గా సైడ్ అయిపోయారు, ఎవరితో కూడా కాంటాక్ట్లో లేను. అండ్ కోచింగ్ అప్పుడు పరిచయం అయిన వాళ్ళంతా కూడా వాళ్ళు వెరీ మచ్ సపోర్టివ్. అంటే మెటీరియల్ విషయం కానీ ఏదన్నా డిస్కషన్స్కి కానీ దేవర్ వెరీ మచ్ సపోర్టివ్. ఇప్పుడు గ్రూప్ 1లో ర్యాంక్ సాధించారు, దీని తర్వాత ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ అయితే నాకు నెక్స్ట్ మంత్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉన్నాయి, సో మెయిన్స్ రాస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అంటే నాకు కంప్లీట్ నా ఫైనల్ డెస్టినేషన్ నేను అనుకునేది కలెక్టర్ అవ్వాలి కాబట్టి ఓకే నేను దాని వైపే ఇంకా చూస్తూ అడుగులేస్తున్నారు. అండ్ రుద్ర గారు, మీరు ఈ జర్నీలో ఎవరిని చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యారు? కరోనా టైంలోనే నెల్లూరు జాయింట్ కలెక్టర్ సార్ ఉండేవాళ్ళు, వినోద్ కుమార్ సార్ అని. సార్ కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేయడము, సార్ కష్టపడ్డము అది కూడా నాకు అది ఇన్స్పిరేషన్. సార్ ఏ విధంగా వర్క్ చేస్తూ వచ్చారనేది నేను ఎవ్రీ మూమెంట్ గుర్తు చేసుకుంటూ ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, అండ్ మీ బీటెక్ కంప్లీట్ అయింది 2021లో, సో వితిన్ 2-3 ఇయర్స్లోనే మీరు చాలా వరకు అన్ని సాధించేసిన వ్యక్తి చెప్పాలంటే. సో మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎలా గర్వంగా ఫీల్ అయ్యారు, ఎంత గర్వంగా ఫీల్ అయ్యారు? అంటే అందరికీ గ్రూప్ 1 ర్యాంక్ వచ్చిందని, అందరికీ గ్రూప్ 1లో పోస్ట్ వచ్చిందని అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ నాతో పాటు వాళ్ళు కూడా నేను కలెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువగా దాని గురించి మేము ఎక్కువ కష్టపడాలని ప్రస్తుతం దాని గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ మన నెల్లూరులో ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటో చెప్పండి. వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ అంటే శానిటేషన్ వైజ్
డ్రైనేజెస్ ఇష్యూ కానీ అంటే వర్షం పడినప్పుడు అక్కడక్కడ రోడ్స్ క్లాగ్ అయిపోవడము డ్రైనేజెస్ ఇష్యూ రావడము అండ్ మెనీ మా చాలా ఏరియాస్లో రోడ్స్ సరిగ్గా లేవు అంటే నేను అబ్జర్వ్ చేసినవి అయితే అవే మీ జర్నీ మొత్తంలో మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా నాకు వచ్చింది ఒక ఒకటే ఒక అవార్డ్ అది 10th బేస్డ్ మీద ప్రతిభా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు అది వచ్చింది తర్వాత ఏం రాలేదు ఫర్దర్ గా మీ ప్లానింగ్స్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ మంత్ నాకు UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఉన్నాయి సెప్టెంబర్ 15th నుంచి అది అంటే అది UPSC సివిల్ సర్వీసెస్ అనేది ఒక సైకిల్ లాగా రన్ అవుతూనే ఉంటది సో మెయిన్స్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ప్రిలిమ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాను బై గాడ్స్ గ్రేస్ మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి యూపీఎస్సీ ఇంటర్వ్యూ అవ్వచ్చు ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కూడా అయితే ఐ హ్యావ్ ఎ ఛాన్స్ నాకు కలెక్టర్ అవ్వడానికి ప్రెసెంట్ అయితే తర్వాత నేను ఇంకా కలెక్టర్ అయితే ఐ విల్ స్టాప్ ది ప్రిపరేషన్ లేదంటే మళ్ళీ సైకిల్ రన్ అవుతూ ఉంటుంది ఓకే సో యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మీరు ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉన్నారా ప్రెసెంట్ వర్క్ అయితే నాకు ఏ జాబ్ లేదు కాబట్టి ప్రెసెంట్ వర్క్ నేను నార్మల్ ఇప్పుడు నెల్లూరు అంటే స్టేట్ గురించి డిస్ట్రిక్ట్ గురించి నా పర్సనల్ ఏదైనా ఒపీనియన్స్ అట్లా అడగడము అక్కడ వరకు అనుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను సర్వీసెస్లోకి వచ్చాను కాబట్టి దీని గురించి కూడా కొంచెం యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యూపీఎస్సీ ఓకే అండ్ కలెక్టర్ అవ్వాలి అని అంటే ఎన్ని గంటలు చదవాలి రుద్ర గారు ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు ప్లానింగ్ ఒకరికి సూట్ అయింది ఇంకొకరికి సూట్ అవ్వదు అందరికీ డిఫరెంట్ మెథడాలజీస్ మెథడ్స్ ఉంటాయి నేను రోజుకి 12-13 అవర్స్ చదివినట్టు ఇంకొకరు 5-6 అవర్స్ చదివి కూడా కలెక్టర్ అవ్వచ్చు అంటే మనలో ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ మనలో ఉన్న కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని మనకి నచ్చినట్టు ప్లాన్ చేసుకొని ఇష్టంగా చదివితే ఖచ్చితంగా ఎవరైనా కలెక్టర్ అవ్వచ్చు ఓకే సో మీకు అనిపించలేదా ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ప్రతిదీ ర్యాంక్ సాధిస్తూనే పైకి వస్తూనే ఉన్నాం మనకు కూడా కొంచెం బ్రేక్ కావాలి లైక్ కొంచెం రిలాక్సేషన్ కావాలి అని ఎప్పుడు అనిపించలేదా రిలాక్సేషన్ అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అదే పనిగా చదవడం అనేది ఎవరికి సాధ్యం కాదు రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటది అంటే లైక్ ఫ్యామిలీతో కలిసి ఏదన్నా పండగలప్పుడు కానీ అట్లా రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ మీరు ఈ మధ్య కాలంలో విజిట్ చేసిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా ఈ మధ్య కాలంలో నేను ఏది విజిట్ చేయలేదండి లైక్ ఏదైనా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు సో అక్కడ పరిస్థితి చూసి నేను ఇది మార్చాలి ఇట్లా ఉండాలి నేను ఒకవేళ ఈ జిల్లాకి కలెక్టర్ అయితే ఇది ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ పరిస్థితిని మార్చాలి అనుకున్నది ఏదైనా ఉందా ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో అయితే నేను ఎక్కడికి విజిట్ చేయలేదు కాబట్టి నేను ఎప్పుడు అది అనుకోలేదు అండ్ రుద్ర గారు మీరు ఇంత చిన్న వయసులోనే అంటే బీటెక్ కంప్లీట్ చేసిన 2-3 ఏళ్ళకే సో గ్రూప్స్లో ర్యాంక్ సాధించారు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు పల్లెటూర్లలో గ్రామాల్లో ఆడపిల్లలకి చదివించకుండా 10th క్లాస్కే లేదంటే అసలు పూర్తిగా చదివించకుండా పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు పెళ్ళిళ్ళు చిన్నప్పుడే చేస్తున్నారు అంటే మనం అంటే మన సైడ్ నుంచి కాకుండా వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళు చాలా రీజన్స్ చెప్తారు ఎకనామీ వైజ్ మేము మంచిగా లేము మేము ఎఫర్ట్ చేయలేము ఎడ్యుకేషన్ అంటారు కానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్పాలి అంటే మనం గ్రాస్ రూట్ లెవెల్ అంటే చిన్న విలేజ్ లెవెల్ నుంచి కూడా మనము అవేర్నెస్ ఇస్తూ వస్తే ప్రతి ఒక్కరికి కూడా అంటే లైక్ ఫస్ట్ పేరెంట్స్కి తర్వాత పిల్లలకి యాక్చువల్గా ఆడపిల్లలకి కూడా ఇప్పుడు చదివించడానికి చాలా స్కీమ్స్ కానీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ స్టార్ట్ చేస్తున్నారు వాటన్నిటినీ వాళ్ళకి వాళ్ళ దాకా మనం అందచేయగలిగినప్పుడు పిల్లలే స్కూల్స్కి వెళ్తారు వాళ్ళకై వాళ్ళే ఎంపవర్ అవ్వి వాళ్ళే దానికి అగైనెస్ట్గా వాళ్ళే అక్కడ రిటైర్డ్ అవుతారు కాబట్టి మనం ఫస్ట్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కానీ ఆ సొసైటీకి కానీ అవేర్నెస్ అనేది ఇవ్వాలంటే చైల్డ్ మ్యారేజెస్ వల్ల జరిగే ఉండే డిసడ్వాంటేజెస్ కానీ లేదు పిల్లల్ని చదివిస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ వాళ్ళకి చెప్పి గవర్నమెంట్ మీకు పలానా స్కీమ్ కింద మీ పిల్లల్ని ఫ్రీగా చదివించుకునే అవకాశం ఇస్తుంది అని పిల్లలకున్న రైట్స్ గురించి మనం వాళ్ళకంతా కూడా కరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడితే ఖచ్చితంగా విని మార్పు చెందే జనాలు చాలామంది ఉంటారు వినని వాళ్ళని మనము పర్స్యూడ్ చేయడం కానీ వాళ్ళ మీద అంటే ఫోర్స్గా మనం ఏది ఎన్ఫోర్స్ చేయలేము కాబట్టి మనం మ్యాక్సిమం పర్సుయేషన్ చేసి వాళ్ళందరినీ కూడా మార్చుకోవాలి చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలంటే అదొక్కటే ఉండే ఆప్షన్
ఓకే. అండ్ లేడీస్ విషయానికి వస్తే చాలా వరకు ఒక టైం దాటాక ఆడపిల్లని బయటికి పంపించొద్దు అని అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఆడపిల్లలకి చదువు అవసరమా లేదంటే ఆడపిల్లలు ఒక ప్లేస్కి సేఫ్గా వెళ్ళగలుగుతారా ఇన్ని ఆలోచనలతో ఉంటారు కదా. సో మీకు ఎలా ఉన్నింది అంటే మీరు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడంతా సపోర్ట్ ఎలా ఉండేది? ట్రావెలింగ్ అంటే నేను మాక్సిమం కడపకి వెళ్ళేటప్పుడు నేను అంటే ఇడుపుల్పాయ ట్రిపుల్ ఐటీకి నేను వెళ్ళేటప్పుడు నేను మా ఫ్రెండ్ శ్రావణి మేమిద్దరమే చాలాసార్లు నైట్ 2:30కి మా డాడీ మా ఫాదర్ వాళ్ళు వచ్చి బస్ ఎక్కిస్తే నైట్ 2:30కి మేము బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళము. సో మా ఇంట్లో కానీ అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ సొసైటీస్లో మ్యాక్సిమం అట్లాంటి ఆ ఫీలింగ్ లేదంటే ఒక పిల్లలు ఆడపిల్లల్ని ఈ టైంలో పంపిస్తే ఎట్లాగా ఒకటే పంపిస్తే ఎట్లాగా అనేది మ్యాక్సిమం తగ్గింది. ఇంకా కొంచెం కొన్ని దగ్గరలు ఇంకా అలాగే ఉంది అంటే ఇంకా మన దగ్గర జరుగుతున్న క్రైమ్స్ కానీ మా ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్న సొసైటల్ నార్మ్స్ వీటన్నిటి వల్ల అవి ఇంకా అలాగే జరుగుతూ ఉన్నాయి. సో ఆ సొసైటల్ నార్మ్స్ని బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్లోనే అవి ఇన్కల్కేట్ చేసి అంటే పిల్లలకి ఆడపిల్లల సేఫ్టీ గురించి అట్ ద సేమ్ టైం ఆడపిల్లలకి ఎలా రెస్పెక్ట్ చేయాలి మగపిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్లోనే పెట్టి అకాడమిక్ కరికులంలో నుండే వాళ్ళకి నేర్పిస్తూ వస్తే సొసైటల్ నార్మ్స్ బ్రేక్ చేయొచ్చు ఆ క్రైమ్ రేట్ కూడా తగ్గించవచ్చు ఆడపిల్లల్ని కూడా ఇంకా మనం ఎంపవర్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కలెక్టర్ అవుతారా అని మాకు ఆశగా ఉంది ఇప్పుడు. అండ్ రుద్రా గారు నెక్స్ట్ సివిల్స్ గ్రూప్స్కి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేనిచ్చే సజెషన్ వచ్చేసి మీరు ఇష్టంగా ప్లాన్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా దేవుడు మీరు అనుకున్నది ఇస్తాడు. సో హార్డ్ వర్కింగ్ని మాత్రం పక్కన పెట్టకుండా అట్ ద సేమ్ టైం గోల్ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీరు అనుకున్నది ఇస్తాడు. సో రుద్రా గారు మీ అసలు మీ ఎఫర్ట్కి ఏం చెప్పినా తక్కువే. చెప్పాలంటే ఇంత చిన్న వయసులోనే మీరు గ్రూప్స్లో ర్యాంక్ అనేది సాధించారు, నెక్స్ట్ సివిల్స్లో కూడా ఒక మంచి ర్యాంక్ సాధించాలి, ఇంకా ఎత్తుకెదగాలని మా యాక్ట్ తరపున కోరుకుంటున్నాం. అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు పద్మనాభరావు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ చేయాలని మా కోరిక అనమాట. ఆ విధంగానే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని బ్రాటప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. అంటే హార్డ్ వర్క్ ఉండాలా, ప్లస్ అందులో యాక్యురసీ ఉండాలా. హార్డ్ వర్క్ అనేది ఓన్లీ లేజినెస్తో చేసుకుంటే బుక్స్ ముందేసుకుని కూర్చుంటే కాదనమాట. ఆ హార్డ్ వర్క్ అనేది ఒక కరెక్ట్ అయినటువంటి వేలు పోతే ఖచ్చితంగా దేవుడు అనేటువంటి బ్లెస్ చేస్తాడు. దేవుడు అనేది కృప అనేది మనకు ఉంటుంది అనమాట. అలా లేకుండా హైదరాబాద్లో చూస్తున్నాం అనమాట, చాలామంది ఓ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారన్నమాట. ఆ హార్డ్ వర్క్లో కంటిన్యూటీ అనేది కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ ఏ ఎగ్జామ్ అయినా కూడా న్యాయం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా నమ్మకంగా హార్డ్ వర్క్ చేసినట్లయితే వాళ్ళ అమ్మ నాన్న కళ్ళలో నిజం చేస్తారన్నమాట. అట్లా సన్నివేశంలో నేను మా పాపను తీసుకొని హైదరాబాద్లో ఉన్నాము. కోచింగ్ తీసుకుంటూ అక్కడే ఇద్దరం ఒక ఇల్లు తీసుకొని బాడీకి తీసుకున్నాము అనమాట. అట్లా టైం టేబుల్ వేసుకొని పాప చదువుతూ ఉండేది, నేను అక్కడ మెంటర్గా కొంచెం సపోర్ట్గా ఉండేవాని అనమాట. అంటే ఎక్కడైనా వీక్ కాకుండా డౌన్ కాకుండా ప్రతినిత్యం కూడా ఫాలో చేసుకుంటూ చదివించుకుంటూ ఉండేవాడిని. ఆ నేపథ్యంలోనే మెయిన్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు. ఆ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే సందర్భంలో గ్రూప్స్ వచ్చిందనమాట. గ్రూప్స్ 1 పడ్డ వెంటనే ఫిలిమ్స్ రాయటము, అట్లానే మెయిన్స్కి క్వాలిఫై అవ్వటం, మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ సెలెక్ట్ కావటము. ఇంటర్వ్యూలో దేవుని దయవల్ల అనమాట ఖచ్చితంగా హార్డ్ వర్క్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి గ్రూప్ 1 పోస్ట్ వచ్చిందనమాట. అంటే మనం చేసేటువంటి ఎఫర్ట్ నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. మనం అనుకున్నట్టు అతి చిన్న వయసులో గ్రూప్స్లో ర్యాంక్ కొట్టడం సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమే అన్నారు రుద్రా గారు. తనను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకనంటే బీటెక్ కంప్లీట్ అయినా అతి తక్కువ టైంలోనే తను గ్రూప్స్లో ర్యాంక్ సాధించి నెక్స్ట్ ఫర్దర్గా కూడా సివిల్స్లో ప్రిపేర్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో మనందరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.